హై వ్యూస్ మహేష్ ఒక డైరెక్టర్ కథ చూడటానికి వస్తూ ఉంటే రే బాబు అడుగు దన్నారా బాబు అని రావద్దని చెప్పు నేను కథ వినడం ఏమి నేను వాడుతుగా సినిమా చేయలేంట బాబు అని చెప్పేసి అన్నాడట. ఎవరా డైరెక్టర్ ఏంటి అన్నప్పుడు మహేష్ బాబుకి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తే, మంచి ఫ్రెండే. అండ్ మహేష్ బాబు చెప్పడం కూడా నవ్వుతూనే చెప్పాడు, రే వాడితో సినిమాని నేను దీనిరా, సారీ వాడితో సినిమాని నేను నటించనురా, వద్దురా వద్దురా వద్దురా, స్టోరీ వద్దు ఏమందు, సరదాగా మాట్లాడుతుంటే మాట్లాడుకుందాం రమ్మను, సినిమా అంటే మాత్రం నేను చేయను. ఎవరతను? మహేష్తో కలిసి నటించినటువంటి ఒక డైరెక్టర్ బాబీ సినిమాలో యాక్ట్ చేశాడు, మెహర్ రమేష్. ఈ మెహర్ రమేష్కి బిల్లా అనే ఒక సినిమా, అది కూడా రీమేక్ కాబట్టి ప్రభాస్ కాబట్టి ఆడింది. ఇక ఆ తర్వాత కంత్రి అని శక్తి అని అబ్బో డిజాస్టర్లు. ప్రజెంట్ అతనే మన చిరంజీవితో భోలా శంకర్ అని సినిమా కూడా తీసుకున్నాయి. అఫ్కోర్స్ ఇది రీమేక్ కాబట్టి ఆడిద్దని అంటూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో మెహర్ రమేష్కి వస్తున్నాడు అన్నప్పుడు చాలామంది కూడా వద్దు అతను తన్నట్టుగా అంటూ ఉంటారట. బట్ అతను మాత్రం పట్టుబడాలని విక్రమార్కుడిలాగా ఎట్టకలకి చిరంజీవిని ఒప్పించేసి ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు. అతను హిట్ పడాలని కోరుకుందాం. అండ్ మెహర్ రమేష్ వ్యక్తిగతంగా చాలా మంచివాడారట, మహేష్తో కలిసి సరదాగా ఫ్రెండ్స్ పార్టీ లైక్ ఇవన్నీ ఉంటూనే ఉంటాడు. బట్ డైరెక్షన్ విషయంలో మాత్రం ఎందుకో మరి ఇప్పటికే హిట్ కొట్టలేకపోయాడు. చిరంజీవితో హిట్ కనుక కొట్టినట్టయితే అప్పుడు వద్దనటువంటి వాళ్ళే పిలిచి వారి అవకాశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.